అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించే రాష్ట్రంగా ఏపీని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ప్రకటించారు. శనివారం ఉదయం 11:17 సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు జరిగిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలోని 50,000 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ ఫైల్పై తొలి సంతకం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో భాగంగా 900 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కార్యక్రమానికి సంబంధించిన ఫైలుపై 2వ సంతకం చేశారు. పంజాబ్లోని బాక్రా నంగల్ ప్రాజెక్టు దేశంలోని మొట్టమొదటి బహుళార్ధ ప్రాజెక్టు అయితే, పోలవరం 2వ భారీ బహుళార్ధక ప్రాజెక్టుగానే కాక కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం ఆనందించదగ్గ విషయమని, ఈ ప్రాజెక్టుకు తమ శాఖ నుంచి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మంత్రిని చేసి ముఖ్యమంత్రి వద్ద ఉన్న కీలకమైన విద్యుత్ శాఖను తనకు కట్టబెట్టినందుకు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటానని మంత్రి కళా వెంకట్రావు ప్రకటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చేస్తున్న కృషికి వెన్నుముకగా నిలుస్తానని చెప్పారు. ఫ్లాష్ వస్తుందన్న ఈరోజు మంత్రివర్యులుగా కూడా కేబినెట్లోకి తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆయన ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరికి కూడా 24/7 విద్యుత్తుని నిరంతరాయంగా సప్లై చేయడానికి మరి ఇప్పటికే చేస్తున్నారు, దాన్ని ఆ విధంగా కొనసాగించడానికి పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను.